కి వెళ్లే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఇదే వీడియోని మూడు రకాల సాంగ్స్ తో మూడు వీడియోలని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, మూడు డెమోలు చూస్తారని. మీరు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఈ వీడియోలో నేను మీకు నేను క్రియేట్ చేసిన డెమోలు మూడు చూపిస్తాను, కానీ కొంచెం కొంచెం వినిపిస్తాను, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి కాబట్టి. ఓకేనా? ఈ స్క్రీన్ పని చూసినట్లు ఎలా క్రియేట్ చేసుకుంటారో నీట్గా చెప్తారు. ఆండ్రాయిడ్ 12 13 వాడే వాళ్ళకి, ఓన్లీ ఆండ్రాయిడ్ 12 13 వాళ్ళకే చెప్తున్నాను, ఆండ్రాయిడ్ 11 వాళ్ళకి వద్దు. వాళ్ళకి సపరేట్గా కైన్ మాస్టర్ ఒకటి తీసుకొచ్చాను, ఓల్డ్ వెర్షన్ బాగా పనిచేస్తుంది. మీకు కావాలనుకుంటే మాత్రం మొన్న చేసిన వీడియోలో చెప్పాను, ఆ వీడియో మీరు ఎత్తుకోలేరు కాబట్టి డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే లింక్ ఇచ్చాను, ఆ వీడియోని క్లిక్ చేసి ఆ వీడియోని పూర్తిగా చూడండి. మీకు కైన్ మాస్టర్ గురించి ఒక ఐడియా వస్తుంది, మీకు యూస్ అవుతుంది కూడా. అదే కైన్ మాస్టర్లు ఎలా వీడియో చేసుకుంటారో చెప్తాను. నేను చెప్పే ప్రొసీజర్ మొత్తం ఏ కైన్ మాస్టర్ ఏ వెర్షన్ ఓల్డ్ అయినా న్యూ అయినా ఎవరు వాడినా సేమ్ ఒకేలా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. సో డెమోలు అయితే చూడండి. సో డెమోలు చూసారు కదండి, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒక్క చిన్న లైక్ వేసుకోండి, ఎందుకంటే మీరు డెమో చూసారు కదా మీకు నచ్చే ఉంటుంది, ఒక్క లైక్ చేసి చూడండి. మీ సపోర్ట్ కావాలి కాబట్టి అడుగుతున్నాను. మీరు కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి, సూపర్ అను నైస్ అను ఏదైనా ఒక చిన్న కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. క్రియేట్ చేసుకుందాం. సో కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే న్యూ వెర్షన్ అయితే న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఓల్డ్ వెర్షన్ అయితే ఇక్కడ ప్లస్ ఉంటుంది. క్రియేట్ ప్రాజెక్ట్ అన్న న్యూ ప్రాజెక్ట్ అన్న ఈ ప్లస్ అన్న మొత్తం ఒకటే. క్లిక్ చేస్తే మీకు అన్ని వెర్షన్స్లో కూడా రేషియోలు ఒకటే ఉంటుంది, 9:16 తీసుకోండి. ఓకేనా? తీసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఇమేజెస్ సెట్స్ అని ఉంటుంది, అందులో ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఓకే, ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సైజ్ ఒక 33 34 సెకండ్స్ పెట్టుకోండి, తర్వాత కట్ చేసుకుందాం లాస్ట్లో. ఓకేనా? ఫస్ట్కి వచ్చేయండి, వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన టెంప్లెట్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. తీసుకున్న తర్వాత సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఉంటుంది, కిందకి వెళ్ళినా స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, స్ప్లిట్ స్క్రీన్ గుర్తుంచుకోండి. ఓకేనా? అది క్లిక్ చేసి పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అవుతుంది, సో ఇదే క్లిక్ చేయండి. ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే మిక్సర్ అని ఉంటుంది, మిక్సర్ అని క్లిక్ చేసిన ఆడియో రిమూవ్ చేయడానికి పైన ఆడియో సింబల్ క్లిక్ చేసిన రెండు ఒకటే, అది గుర్తుంచుకోవాలి. ఈ గ్రీన్ స్క్రీన్ తీసేసే ముందు ముందు ఒక ఫోటోని తీసుకోండి, ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఫోటోలు ఎందుకు తీసుకోమన్నారంటే, సో ఫోటోలు తీసుకుంటే మీకు క్లియర్గా ఏం చేస్తారో అర్థమవుతుంది. ఒక ఫోటోని తీసుకున్నాను, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, కొంచెం పెద్దగా చేస్తాను చూడండి, ఇలా చేసి కొంచెం పైకి జరిపాను. జరిపిన తర్వాత కొంచెం ఫార్వర్డ్ చేస్తా, దీన్ని ఇలా ఫార్వర్డ్ చేసి ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేసి కిందకి వెళ్తే మనకి క్రోమా కీ అని ఉంటుంది, ప్రతి ఒక్క ఫోన్కి కూడా కైన్ మాస్టర్లో ఎనేబుల్ చేయండి. ఇక్కడ కీ కలర్ అని ఉంటుంది, ప్యూర్ గ్రీన్ పెట్టాలి. ఓకేనా? గ్రీన్ సెలెక్ట్ చేసుకొని కలర్ పోయే వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకున్నారు కదా, ఇప్పుడు ఈ ఫోటో కొంచెం ఎక్కువ చివరి పట్టుకొని ఎక్కువ దూరం లాగండి, ఇలా లాగి ఫస్ట్కి వచ్చేయండి. వచ్చి ఇట్లా ప్లే చేసుకుంటూ వెళ్ళండి, ఎక్కడితో అయిపోతుందో చూసుకోండి, ఎక్కడితో అయిపోతుంది కరెక్ట్గా బ్లాక్ స్క్రీన్ రావాలి. ఇక్కడ 3.68 సెకండ్ దగ్గర బ్లాక్ స్క్రీన్ వస్తుంది కదా, ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ట్రిమ్ రైట్ అని ఉంటుంది, మళ్ళీ లేయరు మీడియా, మళ్ళీ సేమ్ అట్లనే మళ్ళీ ఇంకొక ఫోటో. ఇప్పుడు మీరు ఎట్లయితే తీసుకున్నారో అందులో ఇంకొక ఫోటోని తీసుకొని 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, బ్యాక్ చేశారు కదా, చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేసి ఇలా మీడియాలోకి పెట్టండి. పెట్టిన తర్వాత మళ్ళీ ఈ ఇమేజ్ చివరి పట్టుకుని కొంచెం ఎక్కువ దూరం లాగి మళ్ళీ ఈ వీడియోని ప్లే చేసుకుంటూ వెళ్ళి చిన్నగా ఎక్కడైతే బ్లాక్ స్క్రీన్ వస్తుందో అక్కడ నుంచి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ కట్ చేయండి, కట్ అవుతుంది. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన నేను ఏం చేస్తున్నాను అర్థమయ్యే ఉంటుంది. ఇలా ఫోటోని తీసుకోవటం, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేసి పైకి జరపండి. జరిపిన తర్వాత ప్లే చేసుకుంటూ వెళ్ళండి, సరిపోతే ఇమేజ్ పట్టుకొని చివరి పెద్దగా లాగి, సో ఇలా ఇక్కడ బ్లాక్ స్క్రీన్ వచ్చే వరకు కరెక్ట్ పొజిషన్లోకి వచ్చి ఇదే క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. మళ్ళీ ప్లస్ మీడియా, సో మళ్ళీ ఫేస్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఫొటోస్, లేకపోతే ఎవరు ఫోటోలు పెట్టాలనుకున్నారో వాళ్ళతో ఫోటో సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, కొద్దిగా ఫార్వర్డ్ చేసి చివరి పట్టుకొని పెద్దగా చేసి కరెక్ట్గా ఫేస్ ఇందులోకి వచ్చేటట్టు జరుపుకొని ఇమేజ్ చివరి పట్టుకొని లాగి కొంచెం ఎక్కువ దూరం ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళి ఎక్కడితో బ్లాక్ స్క్రీన్ వస్తుందో అది క్లిక్ చేసి ఇలా కట్ చేయండి. ఓకేనా? లేయర్ మీడియా ఇలా నేను కట్ చేస్తూ చెప్తాను. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఏ వెర్షన్ అప్డేట్ వచ్చినా టెలిగ్రామ్లోనే పెడుతున్నాను. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే నేనేం అప్డేట్ ఇస్తున్నాను మీకు అర్థం కాదు కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఉండండి. కొత్త కైన్ మాస్టర్ వచ్చిన వెంటనే మీకైతే ఇస్తాను.
ఇది క్లిక్ చేశాను, త్రీ డాట్స్ సెండ్ టు బ్యాక్ ఫార్వర్డ్ చేసి ఇది పైకి జరుపుకుంటున్నాను. సో టెలిగ్రామ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఇది ఎక్కడితో అయిపోతుందో అక్కడికి చూసుకోండి. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవడం, సిజర్ సింబల్ కట్ చేయండి, ప్లస్ మీడియా. ఇలా ఫోటోలు సెలెక్ట్ చేసుకోవడం, త్రీ డాట్స్ సెండ్ టు బ్యాక్, చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేయడం, ఫేస్ అందులోకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. నేను చేస్తున్నాను చూడండి, ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ టెంప్లెట్ చివరికి వచ్చి పైన బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. కట్ అయిపోయింది కదా, సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి మీరు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన మూడు లిరిక్స్ ఉంటాయి. మీరు బాయ్స్ అయితే బాయ్స్ లిరిక్స్ పెట్టుకోండి, గర్ల్స్ అయితే గర్ల్స్ లిరిక్స్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు మూడు డౌన్లోడ్ లింక్లు ప్రొవైడ్ చేశాను, సో నో ప్రాబ్లం. కాబట్టి మీరు ఎవరు ఫోటోలు పెట్టారో దానికి రిలేటెడ్ లిరిక్స్ని అయితే తీసుకోండి. తీసుకొని ఓకే చేయండి. ఇక్కడికి వచ్చింది, కిందకి వెళ్ళండి. ఇందులో బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, ఇదే క్లిక్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేయండి. ఇలా కొంచెం పెద్దగా చేసుకోండి. ఫస్ట్ గ్రాండి వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. సైజ్ ఏమైనా కావాలంటే తగ్గించుకోండి, ఏది లిరిక్స్ సైజు. ఓకేనా, రైట్, కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. లిరిక్స్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓకే, ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ ఎల్లో పార్టికల్స్ టెంప్లెట్ని తీసుకొని చివరి పట్టుకొని పెద్దగా లాగండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, ఓల్డ్ వాళ్ళకి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఉంటుంది, ఎవరికైనా స్ప్లిట్ స్క్రీన్ పైన వైట్ రైట్ బాక్స్ ఇదే క్లిక్ చేయండి. ఆడియో సింబల్ రిమూవ్ చేయండి, ఇదే క్లిక్ చేస్తే మీకు మిక్సర్ అని వస్తుంది. న్యూ వెర్షన్ వాళ్ళకి మిక్సర్లో ఆడియో తగ్గించండి టెంప్లెట్ది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీన్ కంప్లీట్ అయింది క్రియేట్ చేయడం. ఓకేనా, మీరు అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయిలు అయితే అబ్బాయిలు, ఎవరైతే వాళ్ళ సాంగ్స్ పెట్టుకుంటారో వాళ్ళకి మూడు సాంగ్స్ ప్రొవైడ్ చేశాను మూడు లిరిక్స్తో. ఇట్లా పెట్టుకోండి, చూడండి మీకు పర్ఫెక్ట్గా క్రియేట్ అయింది కదా. సేవ్ చేద్దామా, షేరు 1080p థర్టీ ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS ఎక్స్పోర్ట్, మన ఫోన్లోకి సేవ్ అవటం స్టార్ట్ అవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది ఇది వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.